నమస్కారం నమస్కారం అమ్మ ఈ మధ్య చాలా మంది అప్పులు పాలు అవుతున్నామని వింటూ ఉన్నాం చాలా దగ్గర వింటూ ఉన్నాం అసలు అప్పులు పాలు అవడానికి కారణం ఏంటంటారు ఓం శ్రీ గురుమ అప్పులు పాలు కావడానికి ఏంటంటే మితిమీరిన అత్యాస మితిమీరిన అత్యాస ఒకటి ఉంటుంది అనవసరంగా చేద్దాంలే తర్వాత ఎప్పుడో ఇచ్చేద్దాంలే వాడికి అనే ఆలోచనలు జనాలు చాలా మందికి ఎక్కువ ఉంటాయి ఇచ్చేద్దాంలే ఎగ్గొట్టంలో నెంబర్ వన్ కదా ప్రజల్లో ఎక్కువగా ఈ విషయాలు ఎక్కువగా ఉంటాయి డబ్బులు ఈ బాధ్యతగా తీసుకున్న తర్వాత ఇవ్వాలని ఒక మనిషి కనిపించదు ఒకవేళ ఇవ్వాలనుకున్న మనుషులకి ఏంటో దొరకవు డబ్బులు అవైలబిలిటీలో ఉండవు జ్యోతిష్ శాస్త్ర రీత్యా ఏంటంటే ఆరో స్థానం అనేది అప్పుల స్థానం అంటే రుణస్థానం స్థానం అని అర్థం అంటే జన్మలగ్నం నుంచి ఏ జాతకంలో అయినా సిక్స్త్ ప్లేస్ని రిప్రజెంట చేస్తుంది క్రెడిట్స్ని ఆ భావం అనేది సిక్స్త్ హౌస్ అంటారు ఈ సిక్స్త్ హౌస్లో పాపగ్రహాలు ఉండకూడదు ఇప్పుడు కూడా సిక్స్త్ హౌస్లో అంటే ఏమిటంటే శని ఉన్నా రాహుకేతుడున్నా కుజుడున్నా రవి ఉన్నా అప్పు అవుతుంది అని అర్థం అలానే గురువు కూడా ఆరవ స్థానంలో ఉండకూడదు దోషం ఎందుకంటే గురువు ధనకారకుడు కాబట్టి దోషం కలుగుతుంది అందువల్ల ఈ గ్రహాలు ఏవీ లేకుండా ఉండటం అనేది మంచిది అలానే ఆరవ స్థానంలో రవి ఉన్నకు అప్పులు అవుతాయి ఆరవ స్థానంలో కుజుడు ఉంటే అప్పులు అవుతాయి ప్రమాదాలు జరుగుతాయి గొడవలు పోలీస్ స్టేషన్కి వెళ్ళటం కోర్టులకు వెళ్ళటం ఆరో స్థానంలో శని ఉన్నాడు అనుకోండి అలానే తగాదలు కొట్టుకోవటం రోడ్డు మీద పడటం అలానే ఆరో స్థానం రాహుకేతులు ఉన్నారనుకోండి అన్ని రకాల సంఘటనలు జరుగుతాయి రోడ్డు మీద పడటం కొట్టుకోవటం పోలీస్ స్టేషన్కి వెళ్ళటం ప్రమాదాలు సంభవించటం అనవసరమైన లేనిపోని తగాదాలు జరిగే అవకాశం ఉంటుంది అందువల్ల ఆరో స్థానంలో ఎప్పుడూ కూడా రవి కానీ కుజుడు కానీ శని కానీ రాహుకేతులు ఉండకూడదు పాపగ్రహాలు ఉండకూడదు అలానే గురువు కూడా ఉండటం అనేది మంచిది కాదు అలానే ఆరవ స్థాన భావాధిపతి ఉంటాడు ఆ భావాధిపతి ఎవరికైతే భావాధిపతి అవుతాడో ఆ భావాధిపతి కూడా పాపగ్రహ నక్షత్రాల్లో ఉండకూడదు అంటే ఉదాహరణకి జన్మలగ్నం ఎవరికైనా సరే తులాలగ్నం అయినకోండి తులాలగ్నానికి ఆరో స్థానం మీనరాశి మీనరాశి అధిపతి గురువు గురువు రాహుతో కానీ కేతువుతో కానీ శనితో కానీ కుజుడితో కానీ రవితో కానీ కలసి ఉండకూడదు కలిసి ఉంటే అలాంటి దోషాలు ఏర్పడతాయి అలానే పాప ఏదైతే పాపగ్రహ నక్షత్రాలు అంటే రాహుకేతు శని కుజుడు రవి నక్షత్రాల్లో కూడా ఉండకూడదు గురువు ఉంటే కూడా దోషం ఏర్పడుతుంది అంటే ఆరవ స్థానాన్ని బట్టి రుణాలు అనేది మనం చూస్తాం అంటే అప్పులు చేయాలనే ఉద్దేశం కాదు కొంతమంది బ్యాంక్ లోన్స్ తీసుకుంటారు కట్టలేకపోతారు వెహికల్ లోన్ తీసుకుంటారు క్రెడిట్ కార్డు లోన్ తీసుకుంటారు క్రెడిట్ కార్డు ఇష్టం వచ్చినట్టు వాడుకుంటాడు వాడుకోవటంలో చాలా ఆనందంగా ఉంటుంది ఇవ్వటంలోనే ప్రమాదం అక్కడ అంటే ఇవ్వటమే ప్రమాదం మనిషికి కొంతమందికి అప్పు చేస్తే నిద్ర పట్టదు అసలు అప్పు చేయరు అసలు అప్పు చేయరు అసలు అప్పు చేస్తే ఎదుటివాడు అడుగుతాడేమో అని భయం ఎదుటివాడు అడుగుతాడు వాడు అవసరం కోసం వాడు అడుగుతాడు కానీ తీర్చలేని స్థితి ఉద్యోగం సరైన ఉద్యోగం లేకపోతే కష్టమవుతుంది ఎందుకంటే ప్రైవేట్ ఎంత ప్రైవేట్ జాబ్ చేస్తున్నా కూడా ఏ రోజు ఉంటుందో ఏ రోజు పోతుందో తెలియదు జాబ్ అనేది అదే గవర్నమెంట్ జాబ్ అంటే కొంచెం సఫిషియంట్గా ఉంటుంది అని అర్థం కొంచెం ఇన్కమ్ గ్రోత్ అయితే సఫిషియెంట్ జాబ్ అని అర్థం అలానే బిజినెస్ కూడా ఏ రోజు ఉంటుందో ఏ రోజు పోతుందో ఏ రోజు అప్ అండ్ డౌన్స్ అనేవి చా ఉంటాయి అందువల్ల ఏమవుతుందంటే రుణాలు చేయకపోవటమే చాలా మంచిది బెటర్ కానీ దేనికంటే ఒకటి బయట ఇంట్రెస్ట్లు చేస్తుంటారు చాలామంది పది రూపాయలైనా ఐదు రూపాయల ఇంట్రెస్ట్ లేవటం ఆ ఇంట్రెస్ట్ ఇచ్చినవాడు కూడా ఎగ్గోటి వెళ్ళిపోతాడు చాలామంది కూడా నా కస్టమర్స్ క్లయింట్స్లో కూడా చాలామందికి కూడా ముందు అవగాహన చెప్పాము మేము నిజంగా అయితే నిజంగా చెప్తే వాళ్ళు కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చిన తర్వాత అనవసరంగా డబ్బు ఉందనుకోండి డబ్బు వాడికి ఇస్తే అది గోడకేసిన సున్నం లాంటిది ఇక రావు ఆ సున్నం అన్న ఉపయోగపడుతుందేమో కానీ ఇది అసలు ఉపయోగపడదు అందువల్ల ఎవరికన్నా డబ్బులు ఇస్తే తిరిగి వచ్చే ఛాన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది అది నమ్మకం లేని పని చాలామంది మేము క్లయింట్స్ చెప్తుంటాం మీ దగ్గర కొన్ని లక్షల రూపాయలు కోటి రూపాయలు టూ క్రోర్స్ ఉంటే కూడా ఏదో స్థలం కొనండి లేదా పిల్లలకి బంగారం కొనండి లేదా పోస్ట్ ఆఫీస్లో సేవింగ్ చేసుకోండి ఎల్ఐసిలో పెట్టండి లేదా ఎస్బీఐలో బ్యాంకులో కానీ ఆంధ్ర బ్యాంకులో కానీ ఇలాంటి బ్యాంకులో వేయండి కొంతమంది ఏం చేస్తారంటే ఇలాంటివన్నీ వేయకుండా ఇంట్రెస్ట్ ఎక్కువగా పెరుగుతున్న ఉద్దేశంతో ఇంట్రెస్ట్ ఎక్కువ ఇస్తుంటారు ఇవ్వటం వల్ల ఏంటంటే వాడు ఎగ్గొడతాడు ఐపీ పెడతాడు ఇన్సాల్వ్ పొజిషన్ అంటారు వాడు కనపడ్డా అక్కడి నుంచి ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అంటే డబ్బులకి రెక్కలు రావటం అని అర్థం అంటే వాడింట్లో డబ్బులకి రెక్కలు వస్తాయని అర్థం అందువల్ల ఇలాగా డబ్బులు వృధా చేసుకోకూడదు డబ్బుని గౌరవించాలి ఎంత గౌరవిస్తే మన అంత మనని అంత కాపాడుతుంది ఎదుటి వాళ్ళని కాపాడుతుంది ఎక్కడో ఉండే వాళ్ళని కూడా మనం కాపాడుతాం ఊరికే నానుడి కొంతమంది ఏమంటారంటే డబ్బు ఈరోజు పోతుంది రేపు సంపాదించవచ్చు అని చాలామంది ప్రజలందరూ అంటుంటారు కానీ ఈరోజు పోయిందని డబ్బులు సంపాదించడం రాదు నమ్మకం తక్కువ లేని పని అందువల్ల ఈరోజు పోయింది అని అంటే ఊరికే పోతే పోయిందిలే అని అనుకుంటారు కానీ డబ్బు చాలా వాల్యుబుల్ కానీ అక్కడ ఏంటంటే ఈరోజు పోయింది కదా వస్తుందనే పాయింట్ లేదు అక్కడ ఈరోజు పోస్తే నమ్మకం అంటూ లేదు డబ్బులు విషయంలో అందువల్ల డబ్బును దాచిపెట్టుకోవాలి కాపాడుకోవాలి అది నీ అవసరాన్ని తీర్చుతుంది మీ చుట్టాలు కానీ అన్నదమ్ములు కానీ పిల్లలు కానీ ఎవరైనా సరే వాళ్ళ రిలేషన్లో తీర్చే అవకాశం ఉంటుంది అలానే స్నేహితులు ఉండొచ్చు బంధువులు ఉండచ్చు రకరకాల వాళ్ళని తీర్చిగల తీర్చిదిద్దేది డబ్బు అందులో డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అలా రుణాల విషయంలో కూడా చాలా జాగ్రత్త ఉండాలి రుణాలు ఇచ్చారనుకోండి అంత పోయినట్టే అర్థం ఆ రుణం బదులు నువ్వు ఏదో బ్యాంకులో వేసుకోవచ్చు బంగారం నగలగవచ్చు భార్యకి పిల్లలకి బంగారం నగలుకోనవచ్చు అవి ఏదోదన అవసరమైంది అనుకోండి ఆ గోల్డ్ అనేది లోపల పెట్టుకోవచ్చు బ్యాంకు లోపల పెట్టుకోవచ్చు మళ్ళీ మనం లోన్ తెచ్చుకోవచ్చు చాలా చక్కగా అంతు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్